బీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో డోన్ బీజేపీ న్యాయ సలహాదారుడు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో ఈ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీని వెంటనే ఆపాలని, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ కార్పొరేషన్ల నిధులను వెంటనే విడుదల చేయాలని అన్నారు. అదేవిధంగా అన్ని కులాలకు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కీమ్ను ఏర్పాటు చేసి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో డోన్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపడతామని వారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీశెట్టి కృష్ణప్రసాద్. నేను డోన్ న్యాయవాదిని మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే సామాన్య ప్రజలకు ప్రకృతిలో సహజ సిద్ధంగా మరి ఏమాత్రం పెట్టుబడి లేకుండా సహజ వనరులైనటువంటి ఇసుక మరి ఈరోజు ప్రజలకు అందుబాటులోకి రాకుండా ఒక జగన్మోహన్ రెడ్డి గారు తనకు నచ్చిన కంపెనీలకు దారదత్తం చేసి ఈరోజు మరి అనేక మంది పౌన కార్మికుల కడుపు కొట్టడము, అలాగే ఇల్లు ఎవరైతే కట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరిపైన కూడా అధిక భారాన్ని మోపుతున్నారు. ఈరోజు ప్రజలందరికీ తెలుసు, ఒక ట్రాక్టర్ ఇసుక కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 6,000 రూపాయలు చెల్లిస్తే తప్ప ఇసుక వచ్చే పరిస్థితి లేదు. అదే ఒక టిప్పర్ ఇసుక కొనుక్కోవాలంటే ఖచ్చితంగా 30,000 రూపాయలు అవుతుంది. మరి ఇది సామాన్యులు అందులోనూ రాయలసీమలో అతి పేదరికం ఉన్నటువంటి ఈ రాయలసీమలో ప్రజలు మరి 6,000 రూపాయలు పెట్టి ఒక ట్రాక్టర్ ఇసుక కొనగా లేని పరిస్థితి.